ఈరోజు నేను యూరాలజీలో పేషెంట్స్ ఎడ్యుకేషన్ వీడియో పరంగా చిన్నపిల్లల్లో ఎక్కువగా రాత్రిప్పుడు బట్ట తరగడం అనేది కామన్గా చూస్తూ ఉంటాను. సో దీని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సమయం ప్రేక్షకులకు నమస్కారం అండి. నేను డాక్టర్ రవికుమార్ రాజు, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, సెకండ్ ఇన్స్ హాస్పిటల్, విశాఖపట్నం. ఈరోజు నేను యూరాలజీలో పేషెంట్స్ ఎడ్యుకేషన్ వీడియో పరంగా చిన్నపిల్లల్లో ఎక్కువగా రాత్రిప్పుడు బట్ట తరగడం అనేది కామన్గా చూస్తూ ఉంటాను. సో దీని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో ఏంటంటే చాలామంది పేరెంట్స్ మన దగ్గరికి ఒక ఇద్దరు పిల్లలు ఉంటే బాబు పాస్ పోసేస్తున్నాడండి, పెద్దవాడు పోసేస్తున్నాడు, చిన్నవాడు బాగానే ఉన్నాడు, నైట్ టైం నాకు బాగా ఇబ్బంది అయిపోతుంది అన్నట్టు ఫ్రీక్వెంట్ తరచుగా వస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ఏంటి అంటే మనకు బేసిక్గా పేషెంట్ వాళ్ళ పేరెంట్స్ ఆ బాబుని సరిగ్గా ట్రైన్ చేయడం అంత చాలా ఇంపార్ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ ఉంటుందండి దాంట్లో. సో ఈ రాత్రిపూట బట్ట తవ్వడానికి కారణాలు చాలా ఉంటాయి. సో అందులో మెయిన్ ఏంటంటే ఎవరైతే ఎక్కువ బట్ట తడుపుతుంటారో వాళ్ళు రాత్రిప్పుడు అదే ఏదైనా పాస్ వచ్చే టైంకి నిద్ర లేచే ఒక ఆ బ్రెయిన్ స్టిమ్యులస్ ఉండదండి. సో వాళ్ళు డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి ఏమవుద్దంటే పాస్ నిండిపోయి సెన్సేషన్ వస్తే మిగతా వాళ్ళు పిల్లలకు ఒక 6 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి తెలుస్తుంది సెన్సేషన్ వస్తుంది. కానీ వీళ్ళు ఏంటంటే సెన్సేషన్ తెలియదు, బాగా డీప్ స్లీప్లో ఉండి లేవకపోవడం వల్ల సో బట్ట తరిపేస్తూ ఉంటారు. అలాగే రెండోది మనకి నీరుడి సంచి కెపాసిటీ కూడా నార్మల్ పిల్లలతో పోస్తే వీళ్ళు కొంచెం తక్కువగా ఉంటుంది. సో బ్లాడర్ కొంచెం నార్మల్ యూరిన్ ప్రొడ్యూస్ అయినా కూడా కెపాసిటీ సరిగ్గా లేక నైట్ టైం బట్ట తరిపేస్తూ ఉంటారు. సో ఇక మూడోది ఏంటంటే చాలామంది పిల్లల్లో మనకి ఎవరిలోనైనా డే టైం బాగా యూరిన్ ఎక్కువ తయారవుతూ ఉంటుంది, నైట్ టైం కొంచెం తక్కువ తయారవుతుంది. సో కొంతమంది పిల్లల్లో ఏమవుతుందంటే బ్రెయిన్లోనే హార్మోన్స్ అవి సరిగా లేకపోవడం వల్ల నైట్ టైం కూడా యూరిన్ ఎక్కువ తయారయ్యి సో ఆ ఎక్కువ తయారవడం వల్ల పిల్లలకి ఎక్కువ యూరిన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ మూడు ఫ్యాక్టర్స్ కూడా వాళ్ళు పెద్ద రోల్ ప్లే చేస్తాయి. ఒకటి బ్రెయిన్లో హార్మోన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల, రెండోది బ్లాడర్ కెపాసిటీ కూడా కొంత ఎఫెక్ట్ అవ్వడం వల్ల, మూడోది స్లీప్లోంచి బయటికి లేవలేదు. సో దీని ప్రకారం ఏంటంటే కొంతమంది పిల్లలకి ఎవరైతే పేరెంట్స్కి ఆ ప్రాబ్లం ఉందో వాళ్ళలో కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ బట్ట తరిపేసే పిల్లల్లో మనం మెయిన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే పేరెంట్స్ కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఇలాగ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారంటే పిల్లలు బట్ట తరిపేస్తే ఒకరోజు చూస్తారు, రెండు రోజులు చూస్తారు, మూడో రోజు తిట్టడం కానీ కొట్టడం కానీ, లేకపోతే వాళ్ళని పక్కన ఇంకో రెండో అబ్బాయి ఉన్నా రెండో పాప ఉన్నా ఎవరున్నా కూడా వాళ్ళని ఏంటంటే సైకలాజికల్గా డిప్రెస్ అవుతారు. సో దానివల్ల ఏంటంటే ఇంకా ఈ ప్రాబ్లం పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ పిల్లల్ని మనం ప్రాపర్గా ట్రైన్ చేయడం, బిహేవియరల్ ప్యాటర్న్స్ అంటే ఏంటంటే వాళ్ళకి మనం మళ్ళీ బ్లాడర్ని ట్రైన్ చేయాలి రాత్రప్పుడు, అంటే లేపడం, పాస్ పోయించడం అన్నీ ఒక క్రమ పద్ధతిలో మనం ఫాలో అయినట్టయితే మనకి మంచి ఫలితాలు ఉంటాయి. సో మనకి ఏంటంటే దీని మీద మన డాక్టర్ యొక్క ట్రీట్మెంట్ పరంగా కంటే పేషెంట్ పేరెంట్స్ యొక్క ఏదైతే వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు ఉంటాయో అవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయండి. సో ఒకటి అది ట్రీట్మెంట్ పరంగా తీసుకునేటట్టయితే ఏదైతే పిల్లలు ఈ ఇబ్బందితో సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళని ఫస్ట్ ఏమి అంటే తిట్టకుండా, ఎందుకంటే ఏమైనా ఏదో ఒక రోజు పాస్ పోయకుండా ఉంటే ఆ రోజు వాళ్ళని మనం ప్రోత్సహించాలి. ప్రోత్సహిస్తూ ఉంటే వాళ్ళ పాజిటివ్ ఫీడ్బ్యాక్ డెవలప్ అవుద్ది. సో అలా కాకుండా మనం పిల్లల్ని పాస్ పోసేస్తున్నారని తిట్టడం అది చేస్తే సో ఆ ప్రాబ్లం తొందరగా తగ్గే అవకాశం ఉండదు. రెండోది నీళ్ళు ఎలా తీసుకుంటున్నారో చూడాలి. సో ఈ విధమైన ప్రాబ్లం ఉన్న పిల్లలకి యూజువల్గా మనం డే టైం మార్నింగ్ అంటే 6-7 లేచిన దగ్గర నుంచి మధ్యాహ్నం 2-3 వరకు మనం మిగతా పిల్లలు ఎలా తీసుకుంటున్నారో అంత వాటర్ కానీ అంతకన్నా ఎక్కువ మోతాదులో కానీ తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి స్లోలా ఉంటారు, సో పాస్ వస్తే తెలుస్తుంది. సో ఈ నార్మల్గానే మిగతా పిల్లలానే ఉంటారు. సో కాకపోతే సాయంత్రం 3-4 తర్వాత స్లోగా వాటర్ బాగా రెస్ట్రిక్ట్ చేసేయాలి. ఏదైతే వాటర్ మనం సాయంత్రం బాగా తగ్గిస్తామో అది మనకి ఏంటంటే దానివల్ల నైట్ టైం ఏదైతే యూరిన్ తయారీ ఉంటుందో అది కొంచెం తగ్గుతుంది. సో తగ్గడం వల్ల నైట్ టైం ఈ పాస్ పోసే ఇబ్బంది కొంతవరకు మనం తగ్గించే అవకాశం ఉంటుంది. సో రెండోది ఏదైతే ఉంటుందో పిల్లల్ని పడుకునే ముందు తీసుకెళ్ళి అదే పనిగా పాస్ పోయించాలి. సో ఇది కాకుండా కూడా ఇంట్లో ఎవరైతే లేట్గా పడుకుంటారో, సో పిల్లలు 9 గంటలకు అలా పడుకునిపోతే తల్లిదండ్రులు
సుమారు 10, 11, 12 వరకు లేచి ఉండేవాళ్ళు ఉంటారు. సో ఆ టైంలో ఒకసారి పిల్లల్ని లేపి తీసుకెళ్ళి పాస్ పోయిస్తే బెటర్. పాస్ పోయిస్తే ఏంటంటే పిల్లలకి అది అలవాటు అవుతూ ఉంటుంది మధ్యలో లేవడం. ఆ టైంలో ఏదైతే 4-5 రోజులు కంటిన్యూస్గా పాస్ పోయకుండా ఉంటారో వాళ్ళ బ్రెయిన్లో అది ఫీడ్ అవుతుంది. సో మనం 4 రోజులు పాస్ పోయలేదు అంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్ వల్ల అది చాలా రోల్ ప్లే చేస్తుంది. సో కొన్నిసార్లు పిల్లలు ఎక్కువ సార్లు బట్ట తెరిచేస్తుంటే అలారం కూడా ఉంటుంది. అలారం పెట్టుకొని వీలైతే 11 గంటలకు ఒకసారి, 2 గంటలకో 3 గంటలకో ఒకసారి మళ్ళీ అలారం పెట్టి అదే విధిగా తల్లిదండ్రులు లేచి పాస్ పోయించాల్సిన అవసరం ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే కొంతమంది తల్లిదండ్రులు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాకపోతే దీర్ఘకాలికంగా ఈ ప్రాబ్లం తగ్గాలి అనుకుంటే తల్లిదండ్రుల కోఆపరేషన్ చాలా అవసరమండి. డాక్టర్ దగ్గర ఉండే రోల్ ఓన్లీ 10% ఉంటుంది. సో పిల్లలు, తల్లిదండ్రులు, వాళ్ళిద్దరు ఉండే రిలేషన్, వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారని బట్టి ఈ ప్రాబ్లం మనం చాలా వరకు నియంత్రించగలుగుతామండి. సో రెండోది, ఇవన్నీ చేసిన తర్వాత కూడా సో ఇబ్బంది ఎక్కువ అవుతుంది అంటే అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వస్తే మేము దానికి తగిన పరీక్షలు చేస్తాం. సో కొంతమంది పిల్లల్లో ఏ కారణం ఉంది, ఇది కాకుండా కూడా కొన్ని నరాలు సంబంధించిన ప్రాబ్లమ్స్, లేకపోతే నీరుడు సంబంధించి అంటే దారిలో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, సో ఇతరితర ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దాన్ని మనం ఇన్వెస్టిగేట్ చేసి పరీక్షలు చేసి నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ సెకండరీ కాజెస్ అంటాయి ఇవన్నీ. అంటే ఆ ఎక్కువ తయారీ ఈ ప్రాబ్లమ్సే కాకుండా ఏమైనా నరాలు ప్రాబ్లం ఉన్నా, నీరు సంచిలో ప్రాబ్లం ఉన్నా కూడా మనకి దీని ద్వారా తెలుస్తుంది. సో తెలిసిన తర్వాత మనం ఏదైతే ప్రాబ్లమ్ ఉందో దాన్ని ట్రీట్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 40% ఆఫ్ పిల్లల్లో మనం చాలా వరకు క్లియర్ చేయగలుగుతాం. సో ఈ మనం టెస్ట్ చేసిన తర్వాత కూడా ఏమీ కారణం దొరకలేదు అనుకుంటే అప్పుడు డెఫినెట్గా మనం తల్లిదండ్రులు ఇప్పుడు ఏం చేస్తున్నారో అవన్నీ కంటిన్యూస్గా చేయమని ప్రోత్సహిస్తూ మన వైపు నుంచి ట్యాబ్లెట్స్ అనేవి మొదలు పెడతామండి. సో ఏమి స్టార్ట్ చేసినా కూడా తల్లిదండ్రుల కోఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉండాలి. సో ఈ మందులు కూడా మనం క్రమ పద్ధతిలో ఫస్ట్ ఒక ట్యాబ్లెట్ యాడ్ చేస్తాం. దానివల్ల ఏంటంటే కొంత 80% వరకు తగ్గుతుంది. ఒకవేళ అది తగ్గలేదు అనుకుంటే ఇంకొక ట్యాబ్లెట్ యాడ్ చేసి రెస్పాన్స్ బాగుండేటట్టు చూస్తాం. బట్ ఏంటంటే మందులు ఇవి లాంగ్ టర్మ్ వాడాల్సి వస్తుందండి. ఒక 3-4 నెలలు వాడి మళ్ళీ ఒక 1-2 వారాల మందు ఆపుతాం. ఆపిన తర్వాత మళ్ళీ పిల్లల యొక్క ఆ ప్రాబ్లం తగ్గింది అనుకుంటే ట్యాబ్లెట్స్ లేకుండా తల్లిదండ్రులు ఏదైతే ఫాలో అవుతున్నారో దాని ప్రకారం ముందుకు వెళ్తాం. లేదు మందులు ఆపేసినట్టే మళ్ళీ వస్తుంది అనుకుంటే మళ్ళీ మందులు స్టార్ట్ చేస్తూ అలాగ ఒక 1-2 సంవత్సరాల పాటు కొంతమందికి ట్రీట్ చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా మనం ఏంటంటే ట్రీట్ చేసినప్పుడు వాళ్ళ బ్లాడర్ కూడా మళ్ళీ ట్రైన్ అయ్యి కొంచెం వాళ్ళు మిగతా పిల్లలతో కలిసి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది.